కరెక్ట్ తెలిసాను బాబు మా ఊరు రోడ్ లేదు లేక దీపం లేదు అనుకుని మనం చెప్పు చెప్పడం చెప్తాం. ఇప్పుడు మనకి పాతి పనులలోనే అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇది అందిస్తా పాతి పనులు అన్ని సదుపాయాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్లు ఉన్నాయి, కరెంట్ ఆఫీస్ ఉంది, ఐటీడీ ఆఫీస్ ఉంది, మనందరం డ్యూటీ సంబంధించి ఐటీడీ ఆఫీస్ ఉంది, ఇలాగా ప్రభుత్వ స్థలాలు కూడా చాలా ఉన్నాయి. ఇన్ని ఉండిపోవడం మన పార్టీపురాన్ని జిల్లా చేయకుండా అరకు తీసుకెళ్తున్నారు. అరకు మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. ఇదివరకు అయితే ఇక్కడ నుంచి ఒక పూట అవుద్ది, పార్టీ నుంచి ఒక 3 గంటలు విజయనగరం వెళ్ళి మన బాధలు చెప్పుకోగలం. అదే పార్టీపురం జిల్లా అయితే సంతోషం కదా, మన బాధలు చెప్పుకోవడానికైనా మనకు రోడ్లు కావాలన్నా ఏది కావాలన్నా అన్ని అవుతాయి. ఇలాంటి పార్టీపురం జిల్లా చేయకుండా అరకు జిల్లా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ అరకు జిల్లా మా వద్దు, మా పార్టీపురం అభివృద్ధి చెందితే దగ్గర ఉన్న గ్రామాలు గిరిజన గ్రామాలు అన్నీ పార్టీపురం ఆధారపడుతున్నాయి. మనం ఏమైనా కొనుక్కోవాలంటే పార్టీపురం వెళ్ళి కొంటాం కదా, బియ్యం కానీ ఏమైనా కూరగాయలు కానీ ఏమైనా ఓ ఫంక్షన్ అయితే ఎక్కడ కొంటాం? పార్టీపురంలో కొంటాం. కానీ పార్టీపురం జిల్లా చేస్తే మాకు అన్ని సదుపాయాలు ఉంటాయి, అరకు మేము వెళ్ళలేము అని చెప్పేసి పార్టీపురంలో అందరం ఉండు పార్టీపురం జిల్లా చెయ్యాలని కోరుతూ ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్తున్నాం అన్న. ఇప్పుడు పార్టీపురం అక్కడ ఉంది, అక్కడ జిల్లా అయిపోతే మనకి ఏంటి అని అనుకుంటాం అన్న. మనకు లాభం ఉందా లేదా? ఇప్పుడు మన మన పక్కింటి బాగోతే మనం బాగుంటాం, ఊరంతా బాగుంటే ఒక వీధి మొత్తం ఊరు మొత్తం బాగుంటే అందరూ బాగుంటాం. అలా ఒక జిల్లా అంతా బాగుండాలంటే దగ్గరలోని జిల్లా ఉందంటే మనకు కావాల్సిన పిల్లలు చదువుకోవాలన్న. ఇప్పుడు ఎక్కడికి పోపం మేము చదువు జిల్లా అయితే ఇంజనీర్ కాలేజీలు స్కూళ్ళు అన్ని మంచి మంచిగా ఇక్కడికి వస్తాయి, జిల్లాకు వస్తాయి. ఎంతమంది చదువుకుని నిరుద్యోగులు ఉన్నారు, ఈ నిరుద్యోగులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? వలసలకు పై రాష్ట్రాలకు వెళ్తారు. ఇప్పుడు కొనడం వచ్చింది, ఎంత బాధపడతాం మన వాళ్ళు అక్కడ ఒగ్గిస్తే మనం ఎంత బాధపడుతున్నాం. అదే ఇక్కడ పాతిపురం జిల్లా ఇంజనీర్ పరిశ్రమలు వస్తే మనం హ్యాపీగా ఒక బెండ్ పట్టుకుంటే ఒక గంటలో ఒక ఇద్దరు వేసి వెళ్ళి పని చేసుకుని సాయంత్రం వేసుకు వచ్చేవచ్చు. ఇన్ని సదుపాయాలు పాతిపురం జిల్లా చేయాలని మీ అందరూ సహకారం మాకు పడుతుంటారా? అప్పుడు మీ అందరూ జిల్లా గురించి మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమన్నా అన్ని చెప్తాం మీరు చేయాలి. ఎందుకంటే చదువు లేనివాడు అరగు ఉంటే, చదువుకున్నవాడు అరగు ఉంటే, చదువుకున్నోడికి చదువు లేని తేడా అయితే లేదు కదా. చదువుకున్నోడికి ఉద్యోగం కావాలంటే పార్టీపురం జిల్లా అవ్వాలి, మనకు అన్ని సదుపాయాలు కావాలంటే పార్టీపురం జిల్లా అవ్వాలి, మనకు ఎమర్జెన్సీగా ఒక ఫామ్ కలిసింది ఎమర్జెన్సీకి ఆసుపత్రి తీసుకెళ్ళాలంటే అవుట్ తీసుకెళ్తాం, ఏంటి పార్టీపురం తీసుకెళ్తాం, ఇంకా సదుపాయాలు కావాలి. విషయం ఏంటంటే గతంలో టీడీపీ అధికారం ఉండేటప్పుడు ఆయన కూడా పార్టీపురం జిల్లా చేస్తానని ఆలోచించారు చంద్రబాబు నాయుడు కూడా. అయితే ఈలోగా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ ఎన్నికలు వచ్చిన తర్వాత పాదయాత్ర చేసేటప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మన పాదయాత్ర ప్రతిపక్షం ఉండేటప్పుడు నేను కానీ అధికారులకు మా వైసీపీ పార్టీ వస్తే తప్పనిసరిగా మీ పార్టీ జిల్లా చేస్తాను ఆ రోజు కూడా ఆయన అన్నట్టు. అయితే దాన్నే మనం ఇప్పుడు ఇవాళ అడుగుతున్నాం, ఎందుకంటే మన గిరిజన ప్రాంతం పార్టీ రావాలంటే మీరు ఒక రోజు పడుతుంది, కొండల మీద రావాలంటే పార్టీ వెళ్ళాలంటే ఒక రోజు పడుతుంది. అలాంటిది ఈ రోజు అరకు పార్ల అరకు నియోజక జిల్లా చేస్తే మనం రోజున 2 రోజులు ప్రయాణం పడుతుంది, అలాగే 250 రూపాయలు అవుతుంది, వేరేప్పుడు ఖర్చు అవుతుంది. దానికి ఉద్దేశించి మరి కట్టవలసిన లేదు, మనం దీన్ని మరింకేం కాదు, మన పార్టీపురం జిల్లా చేసి మన గిరిజన ప్రాంతాలు మైదాన ప్రాంతాలు అన్నిటి కూడా మనకు ఉపయోగపడుతుంది. మన మన కోరిక ప్రతి గ్రామాలకు కూడా మన జిల్లా చేయమని చెప్తున్నాం తమలో, దానికోసం మనం ఎలాగ మేము గ్రామాలకు వచ్చాం అందరూ కూడా మన పార్టీపురం చిన్నకరిజల్ పంచాయతీ కొమరడం మండలం. మాకు పార్టీపురం జిల్లా అయితే పిల్లలందరూ చదువుకునే వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి భవిష్యత్తు బాగుంటుంది, ఎందుకంటే మాది కొండల ఏరియా కాబట్టి దిగి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మాకు ఆ జిల్లా అయితే మాకు సదుపాయాలు అన్నీ ఉంటాయి కాబట్టి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. అందుకని మేము చెప్పుకోదలుచుకుంటున్నాము, మాకు పార్టీపురం జిల్లా అయితే మాకు మీరు చేసిన మేలు కంటే ఇంకెక్కటి లేదండి అని మేము చెప్పదలుచుకుంటున్నాము.